అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడే విరించి అనే సినిమా ట్రైలర్ చూడటం జరిగింది. నాకు తెలిసి ఇది భారతదేశంలో మొట్టమొదటి సినిమా, వాతావరణ అంచనా గురించి చేసిన సినిమా. ఆ వాతావరణ అంచనా రైతుల మీద ఎలా ప్రభావం చేస్తుందో, జనాల మీద ఎలా ప్రభావం చేస్తుందో అనే టాపిక్, చాలా కీలకమైన టాపిక్, చాలా కొత్త టాపిక్ కూడా, అది ఎంచుకుని ఈ సినిమా చేయడం జరిగింది. ట్రైలర్ చాలా బాగుంది అండ్ కాస్ట్ అండ్ క్రూ ఈ ట్రైలర్ని నన్ను లాంచ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే నేను చూసి నాకు నచ్చిన తర్వాత నేను లాంచ్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా సినిమా దర్శకుడు సత్యకి నటి నటులు స్కందమిత్ర, రవివర్మ నా మిత్రుడు, ఇంకా షఫీ, అందరు తెలిసిన వాళ్ళు ఈ సినిమా చేశారు. వాళ్ళందరికీ నా అభినందనలు. ఆల్సో టు ద నిర్మాతలు షేడ్ స్టూడియోస్ అండ్ కదిలే బొమ్మలు ఎంటర్టైన్మెంట్స్. ఇది త్వరలో ఈ సినిమా కదిలే బొమ్మలు ఎంటర్టైన్మెంట్స్ 28th మార్చ్ కదిలే బొమ్మలు, ఐమ్ సారీ, షేడ్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ మీద రిలీజ్ అవుతుంది. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సీ ద ఫిల్మ్ అండ్ ఐమ్ షూర్ యుల్ రియలీ అప్రిషియేట్ ద మెసేజ్ దట్ దిస్ ఫిల్మ్ కన్వేస్. అండ్ వన్స్ అగైన్ సినిమా టీమ్ అందరికీ నా అభినందనాలు. థ్యాంక్ యూ. హాయ్. విరించి అనే ఒక ఫిల్మ్కి సంబంధించిన ట్రైలర్ చూశాను. ఇట్స్ క్వైట్ ఇంప్రెసివ్. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు చాలామంది యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ అండ్ టెక్నికల్లీ కూడా ఎంత ప్రొఫెషనల్గా వాళ్ళు అటెంప్ట్ చేశారంటే, బికాజ్ యాక్చువల్లీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి రిలీజ్డ్ ఇన్ థియేటర్స్, బట్ సర్ప్రైజింగ్లీ అది యూట్యూబ్లో రిలీజ్ చేస్తామంటున్నారు. అండ్ ఇట్స్ రియలీ ఒక ఇంత మంచి ఎఫర్ట్. డెఫినెట్గా ఇది ఒక పెద్ద సక్సెస్ అవుతుందని ఇట్ విల్ బీ అ టాక్ ఆఫ్ ద టౌన్, ఐ డెఫినెట్లీ బిలీవ్. రీజన్ ఏమిటి అంటే, తీసుకున్న కాన్సెప్ట్లో ఇంటెన్సిటీ ఉంది, అలాగే పర్ఫార్మెన్సెస్లో కానీ, నేను చూసిన ఆ ట్రైలర్లో నాకు అనిపించినంత వరకు ఆ టేకింగ్ కానీ ఇట్స్ క్వైట్ ఇంప్రెసివ్. మేబీ యంగ్స్టర్స్ చేతుల్లోకి సినిమా వెళుతుంది అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా నాకు అనిపిస్తుంది. సో ఈ సినిమాని మీరు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారని, మరిన్ని మంచి ఎఫర్ట్స్ చేయడం కోసం, యంగ్స్టర్స్ అందరికీ కూడా కొత్త థాట్స్ని తీసుకొని వర్క్ చేయడం కోసం, అలాగే చాలామంది ఇండస్ట్రీ ఆర్టిస్టులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ దిస్ టు మీ అండ్ యూ టేక్ దిస్ ఆపర్చునిటీ టు వాచ్ ఇట్. 28th మార్చ్ రిలీజ్ అవుతుంది. ప్లీజ్, ఇట్స్ మై బ్యాడ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు స్కందమిత్ర. నేను ఈ ఫిలింలో విరించి అనే ఫిలింలో లీడ్ కింద చేశాను. ఈరోజు ట్రైలర్ సుమంత్ గారు లాంచ్ చేశారు. చిన్నప్పటి నుంచి ఆయన ఫిల్మ్స్ చూస్తూ పెరిగాము. నా ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఆయన లాంచ్ చేయడం చాలా చాలా స్పెషల్. ఈ ఫిల్మ్ ఫస్ట్ టైం మన ఇండియాలో వెదర్ ప్రిడిక్షన్ మీద ఒక లైన్ తీసుకుని దాన్ని మేము ఫిల్మ్ చేశాము. దీన్ని మేము షేడ్ స్టూడియోస్ యూట్యూబ్లో 28th మార్చ్ రిలీజ్ చేస్తున్నాము. అదే రోజు ప్రీమియర్ కూడా వేస్తున్నాము. ఈ ఫిలిం ట్రైలర్ కనుక మీకు నచ్చితే మీరందరూ షేడ్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఈ ఫిలింని డైరెక్ట్గా మీరు చూడొచ్చు. ఐ విష్ ఎవ్రీ వన్ లైక్స్ ద ట్రైలర్. మేము ఒక యూనిక్ పాయింట్ తీసుకుని వచ్చాము. మాకు మీ అందరూ చూస్తే చాలా మోరల్ బూస్ట్ని ఇస్తుంది. సో ఐ హోప్ యు ఆల్ లైక్ ద ట్రైలర్ అండ్ యుల్ వాచ్ ద ఫిలిం ఆన్ 28th షేడ్ స్టూడియోస్ ఛానల్లో. థ్యాంక్స్. హాయ్ అండి, నా పేరు సత్యకే. మేము ఈరోజు విరించి అనే ఒక ట్రైలర్ లాంచ్ కోసం ఇక్కడికి వచ్చాము. అండ్ సుమంత్ గారు, హీరో సుమంత్ గారు మా ట్రైలర్ని లాంచ్ చేశారు. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఎప్పటి నుంచో ఆయన చాలా ప్రామిసింగ్ కంటెంట్ తీస్తా మన ముందుకు వస్తూ ఉంటారు. సో ఆయన లాంటి వాళ్ళు మా ట్రైలర్ని లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందాక మా మెయిన్ లీడ్ చెప్పినట్టే ఇది వెదర్ ప్రిడిక్షన్ మీద తీసిన ఒక ఫిల్మ్. సో డెఫినెట్లీ యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది షేడ్ స్టూడియోస్ ఛానల్లో ఆన్ 28th. అండ్ ప్యారలర్లీ 28th ప్రీమియర్స్ కూడా ప్రసాద్ ల్యాబ్స్లో జరుగుతుంది. సో ఐ విష్ మీ సపోర్ట్ మాకు ఉంటుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ థ్యాంక్స్ అలాట్. హై గైస్, నేను మీ ఫన్ బగట్ ఆల్మట్టి నాని. వెరీ హ్యాపీ టు టెల్ దిస్. ఈరోజు మా విరించి ట్రైలర్ హీరో సుమంత్ గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం జరిగింది. వెరీ హ్యాపీ ఫర్ దిస్. వి థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ఫిలిం
వెదర్ ప్రిడిక్షన్ మీద వచ్చిన ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది ఒక యూనిక్ థాట్ కాబట్టి మీరందరూ చూసి మీరు ఫస్ట్ ట్రైలర్ చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చూస్తే మీకు అందరికీ తప్పనిసరిగా నచ్చుతుంది అనే ఫీల్ నాకుంది. దెన్ ఈ ఫిలిం వచ్చేసి ఇండిపెండెంట్ ఫిలిం ఆన్ March 28th షేడ్ స్టూడియోస్లో మనకు రిలీజ్ అవుతుందండి. సో మీరందరూ కూడా షేడ్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ చూడాల్సిందిగా కోరుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫిలిం యొక్క ఇండిపెండెంట్ ఫిలిం యొక్క ప్రీమియర్ వచ్చేసి ఎల్వి ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో 28th రోజు ద సేమ్ డే వీఆర్ హ్యావింగ్ ద ప్రివ్యూ అండ్ ఆల్సో రిలీజింగ్ ఇట్ ఇన్ ద షేడ్ స్టూడియోస్. కాబట్టి మీరు అక్కడ కూడా అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ అస్. హలో అండి, నమస్తే. నా పేరు దేవి ప్రసాద్, షేడ్ స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్. ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ ద టీమ్ విరించి ఫర్ ద సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ ద ట్రైలర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ చూజింగ్ షేడ్ స్టూడియోస్ టు రిలీజ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. ఒక మంచి కాన్సెప్ట్ని అటెంప్ట్ చేశారు, సో వెరీ హ్యాపీ ఫర్ దట్. ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి ఇది ఒక మంచి బూస్టప్. థ్యాంక్స్ టు సుమంత్ గారు ఫర్ లాంచింగ్ అవర్ ట్రైలర్. అండ్ షేడ్ స్టూడియోస్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దాట్. ఐ కంగ్రాచులేట్ యాక్టర్ స్కంద, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ సత్య, ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ విరించి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అల్లా మొహమ్మద్ ఉతూర్. నేను ఈ విరించి మూవీలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్గా. ఇందులో ఆనంద్ అనే రోలు నిజంగా నాకు ఎట్లా అంటే చాలా కనెక్ట్ అయిపోయిన ఆ రోల్కి, ఎందుకంటే ఇట్ ఈజ్ వెరీ క్లోజ్ టు లైక్ సమ్వన్ లైక్ హూ వాంట్స్ టు ఎర్న్ మనీ ఇన్ ఏ షార్ట్ కట్స్. ఓకే, ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. సో ఎప్పుడైతే మా డైరెక్టర్ వచ్చి అడిగారో నేను డెఫినెట్గా నేను ఈ రోల్ చేస్తానని చెప్పాను. అండ్ ఈ ఫిల్మ్ యాక్చువల్గా మేము 2018లో స్టార్ట్ చేశాము, బట్ ఎవరివన్ అడిగేవాళ్ళు, అందరు అడిగేవాళ్ళు ఎందుకు ఇంకా మీది లేట్ అవుతుంది అని. ఇంతే ఇది మాది ఫస్ట్ ఫిల్మ్. మేము యాక్చువల్గా పిన్ టు పిన్ ప్రతి పాయింట్ నేర్చుకుంటూ చేశాం. సో అందుకే ఇది ఒక కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా 2019లోనే రిలీజ్ కావాల్సింది, బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, బికాస్ ఆఫ్ ద కోవిడ్ వీ కుడ్ నాట్ రిలీజ్ ద ఫిల్మ్ ఆన్ టైమ్. సో హౌఎవర్ ఈ ఫిల్మ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్ టు ఈ ట్రైలర్కి సుమంత్ గారు చూసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సో అది మాకు చాలా బూస్టప్ ఇచ్చింది. అండ్ ఎవ్రీవన్ లైక్ ఎవరైనా ట్రైలర్ చూస్తుంటే అందరూ చాలా బాగుందని చెప్తున్నారు, మేము చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. సో ఈ మూవీ 28th మార్చ్ షేర్ స్టూడియోస్లో రిలీజ్ అవుతుంది. అండ్ అదే రోజు ఎల్వి ప్రసాద్లో మనకు ప్రివ్యూ కూడా వేస్తున్నారు. సో ఇట్స్ లైక్ ఏ ఇన్విటేషన్ ఫర్ యూ ఆల్, లైక్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కమ్ యూ కెన్ కమ్ అండ్ వాచ్ ద మూవీ ఇన్ ఎల్వి ప్రసాద్ ఆన్ 28th మార్చ్ 6 PM ఆన్వర్డ్స్. అండ్ అంతే, లైక్ ఆఫ్టర్ మూవీ తర్వాత డెఫినెట్గా ఐ హోప్ దట్ దిస్ మూవీ విల్ రీచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ విలేజెస్, బికాస్ ఇది ప్రతి రైతుకి ప్రతి మనిషికి టచ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మూవీ తర్వాత డెఫినెట్గా ఒక సక్సెస్ మీట్ లాంటిది అట్లీస్ట్ అరేంజ్ చేసి మేము డెఫినెట్గా మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ ప్లీజ్ వాచ్ ద ట్రైలర్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను అరవింద్ సుదర్శన్, విరించి మూవీకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశాను. సో మీరు ట్రైలర్ చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో మీ మొబైల్ ఓపెన్ చేసి రిమైండర్ ఫిక్స్ చేసుకోండి. సో 28th మార్చ్ ప్రసాద్ ల్యాబ్లో మీట్ అవుదాం. డెఫినెట్గా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు రండి విత్ యువర్ ఫ్యామిలీస్. ఓకే, చలో, థ్యాంక్ యూ.